Yes, good evening friends. So, this is our topic of Remainder Theorem. Simplification part, this Remainder Theorem is SI, Constable and RRB, NTPC, Group D, SSC. It is exams of repeated question. This is the Remainder Theorem topic. It is a question. So exams lo mari chinna chinna questions same undavandi topic chala easy ga untundi kaani vaadini manam artham chesukunnatundi padadhi koncham maarchukoni saripothundi ikka chusukunte ikkada oka number teeskundam so 37 divided by 5 ante 37 ni 5 tho bhagiste manaku shesham entha vastundi aneyatavadu idi chudangane ee mind lo run ayipoyi untundi shesham 2 ఇవి కూడా మనం చదువుకోవాలన్నా అంటే నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్కి రావు ఎగ్జామ్స్కి వచ్చేటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి అంటే బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి పాయింట్స్ను మనం బాగా అర్థం చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్లు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఒకసారి ఇక నేనేమంటానంటే ద రిమైండర్ ఇస్ టు 100% కరెక్ట్ బట్ ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ కాకుండా నెగిటివ్ వాల్యూస్లో మనము శేషాన్ని తీసుకొని ఈ రెండు అనేటువంటి ఆన్సర్ తెప్పించుకోగలమా లేదా చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ 5 35 రిమైండర్ 0 సమీ 2 క్లియర్ ఇక్కడ 58 40 అనుకుంటాం అంటే నెగటివ్ వాల్యూస్ తీసుకుంటే 58 40 అవుతుంది అప్పుడు రిమైండర్ -3 అవుతుంది శేషం అనేటువంటిది ఎప్పటికీ నెగటివ్ విలువలో ఉండకూడదు ఎప్పుడైతే నెగటివ్ విలువ ఉంటుందో ఈ భిన్నములో అంటే ఏ సంఖ్యతో అయితే మనం భాగిస్తున్నామో ఆ సంఖ్యలో నుంచి ఈ నెగటివ్ విలువను తీసేయాలి దట్ మీన్స్ 5 minus 3 is equal to 2. Clear? మళ్ళా శేషం 2 వచ్చినామ అంటే ఇక్కడ మీ డౌట్ రావచ్చు డైరెక్ట్ గా 2 వచ్చేటువంటి సందర్భంలో మళ్ళా నేను నెగటివ్ విలువ తీసుకొని మళ్ళా మీ సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా అంటే ఇక్కడ ఉందండి అంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది క్లియర్ ఇది ఎలా అంటే మనం 5 తో 37 5 7s 35 రిమైండర్ ఇస్ టు ఇక్కడ -3 ఎలా వచ్చిందంటే 5 తో 37 58 40 -3 37 నుంచి 40 పోతే -3 రిమైండర్ కి 3 వచ్చింది కదండి నెగటివ్ విలువలో ఉంది కాబట్టి మనము భాగించాల్సి భాగించేటువంటి సంఖ్యలో నుంచి ఈ శేషం తీసేస్తే మళ్ళా మనకు శేషం 2 అనేటువంటి వచ్చింది సేమ్ ఆన్సర్ క్లియర్ ఈ క్వశ్చన్లో ఇంకొక లెవెల్ పెంచుదాం ఒకసారి అంటే ఇక్కడ ఒక వాల్యూ తీసుకొని చేశాం కదమ్మా రెండు వాల్యూస్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి క్లియర్ ద నెక్స్ట్ వన్ భాగిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఇక్కడ రిమైండర్ ఎలా వస్తుందో ఇక్కడ 37 ను మనం 5 తో భాగిస్తే వచ్చేటువంటి రిమైండర్ వాల్యూ +2 క్లియర్ ఒక రిమైండర్ +2 అది ఎక్కడ తీసుకున్నాము 58 40 ఇక్కడ కూడా +2 అంటే ఇక్కడ రెండు కూడా శేషం +2 వచ్చింది ఈ రెండింటి విలువల మధ్య ఉన్నటువంటి ఆపరేషన్ మనకు మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది 2 2 4 అంటే మనం భాగించేటువంటి సంఖ్య కన్నా వచ్చిన శేషం చిన్నగా ఉంది కాబట్టి మన శేషం 4 క్లియర్ ఇప్పుడు ఇదే విధంగా మనము ఇక్కడ రెండు పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నాను ఇప్పుడు పాజిటివ్ వాల్యూస్ కాకుండా రెండింటి యొక్క రిమైండర్ వాల్యూస్ ను నెగటివ్ లో తీసుకుంటుందో తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఇక్కడ ఇదే క్వశ్చన్ 37 ఇంటూ 42 బై 5 ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాము అంటే 5 7 35 ఇక్కడ 5 8 40 అంటే -3 ఇక్కడ ఇక్కడ తీసుకుంటే 5 8 40 ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ 5 9 45 ఇక్కడ రిమైండర్ -3 క్లియర్ ఇక్కడ ఈ రెండు విలువల మధ్య ఆపరేషన్ ఇంటూ ఉంది కాబట్టి -3 ఇంటూ -3 వాల్యూ ఏందమ్మా 9 అంటే మనం భాగించేటువంటి సంఖ్య కన్నా వచ్చినటువంటి శేషం ఎక్కువ ఉంటే మరలా భాగించబడదని అర్థము ఈ వచ్చినటువంటి 9ని మరలా 5 చే భాగిస్తే వచ్చేటువంటి శేషం ఎంత చూద్దాం ఒకసారి ఇక్కడ 5 2 10
పాజిటివ్ 5 1s 5 ప్లస్ 4 రిమైండర్ వచ్చేసి 4 వచ్చింది ఇక్కడ నేను నెగటివ్ తీసుకున్నా సరే 5 2s 10 అవుతుంది మైనస్ 1 వస్తుంది ఇక్కడ అంటే 9 by 5 5 2s 10 ద రిమైండర్ ఇస్ మైనస్ 1 ఎప్పుడైతే రిమైండర్ మైనస్ 1 వచ్చిందో అప్పుడు ఈ నెగటివ్ వాల్యూను మన హారం నుండి తీసాలి 5 మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 4 క్లియర్ అంటే ఈ రెండింటి యొక్క శేషాలు పాజిటివ్ వాల్యూస్ లో తీసుకున్నా సరే ఈ రెండింటి యొక్క శేషాలు నెగటివ్ వాల్యూస్ లో తీసుకున్నా సరే శేషంలో ఎటువంటి మార్పు ఉండకూడదు ఇంకా కొంతమందికి ఎలా డౌట్స్ ఉంటాయంటే సార్ మీరు రెండు పాజిటివ్ ఇక్కడ చెప్పారు రెండు నెగటివ్ ఇక్కడ చెప్పారు ఒకవేళ ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగటివ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అది కూడా ఒక ట్రై చేద్దాం ఇక్కడ ద సేమ్ ప్రాబ్లం 37 × 42/5 ఒకటి పాజిటివ్ తీసుకుందాం పాజిటివ్ తీసుకుంటే ద రిమైండర్ ఇస్ ప్లస్ 2 క్లియర్ నెగటివ్ తీసుకుంటే ద రిమైండర్ ఇస్ మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు ద ఆపరేషన్స్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ 2 3 6 ప్లస్ ఇంటూ మైనస్ 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 6 ఇక్కడ వచ్చినటువంటి విలువ ఈ 5 కన్నా పెద్దగా ఉంది ఇక్కడ మైనస్ 6 అనే చిన్నదే మాక్సిమం లేదు కానీ నేను మైనస్ చేస్తే మైనస్ 6 ఎక్కువ ఉంది ఇక్కడ మల్టిప్లికే ఐ మీన్ డివిజిబుల్ చేద్దాం ఇక్కడ ఒకసారి చేస్తే 5 తో మైనస్ 6 ను డివిజిబుల్ చేస్తే 5 1s 5 ద రిమైండర్ ఇస్ మైనస్ అంటే 5 చే మైనస్ 6 ను భాగిస్తే వచ్చేటువంటి శేషము మైనస్ 1 ఈ ఎప్పుడైతే మనకు శేషం మైనస్ లో ఉంటుందో అప్పుడు హారంలో నుంచి ఈ విలువను తీసేయాలి అది 5 మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 4 ద సేమ్ ఆన్సర్ క్లియర్ అంటే రెండో పాజిటివ్ తీసుకున్నా రెండో నెగటివ్ తీసుకున్నా ఒకటి పాజిటివ్ ఇంకొక నెగటివ్ తీసుకున్నా సరే ఎక్కడన్నా శేషాలలో మార్పు వచ్చిందా ఎక్కడా చేంజ్ రాదు ఈ రెండింటిని మీరు ఇంటర్చేంజ్ చేసినప్పటికీ కూడాను శేషం అనేటువంటిది నాలుగే వస్తుంది క్లియర్ ఇది ఒక చిన్న ప్రాబ్లమ్ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ కు మనం వెళ్దాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే జస్ట్ ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటువంటి దానికి ఈ మెథడ్స్ అండ్ ప్లస్ మైనస్ తీసుకుంటూ ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అనేది అర్థం కావడం కోసం మాత్రం చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్రాబ్లం చూద్దాం ఒకసారి ఇక్కడ ప్లస్ మైనస్ అనేటువంటి ఎందుకు తీసుకుంటూ ఉంటామంటే ఏ రిమైండర్ వాల్యూ అయితే చిన్నగా ఉంటుందో అంటే ప్లస్ లో చిన్నగా ఉంటే ప్లస్ లో తీసుకుంటాం మైనస్ లో చిన్నగా ఉంటే మైనస్ లో తీసుకుంటాం దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ అన్ని ప్లస్ లో తీసుకోవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కష్టపడతారు కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఇక్కడ 191 ను 19 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఇస్ ప్లస్ 1 1902 ను 19 తో డివిజిబుల్ చేస్తే ప్లస్ 2 ఎందుకంటే మా 19 × 10 = 190 క్లియర్ ఇంటూ 100 వేస్తే 1900 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ ద రిమైండర్ ఇస్ ప్లస్ 2 ఇక్కడికి వస్తే పాజిటివ్ వాల్యూస్ లో రిమైండర్ తీసుకోవడం అనేటువంటిది కష్టంగా ఉంటుంది 19 టేబుల్ లో 19 × 2 = 38 సో 3800 ఎగ్జాక్ట్లీ క్యాన్సిలేషన్ అవుతుంది 3800 కు 3799 కు మధ్య డిఫరెన్స్ మనకు మైనస్ 1 క్లియర్ ఇందుకోసం అని చెప్పేసి పాజిటివ్ లో రిమైండర్ ఎలా తీసుకోవాలి నెగటివ్ లో రిమైండర్ ఎలా తీసుకోవాలి అనేటువంటిది ముందు క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము ఎప్పుడైతే పాజిటివ్ దగ్గరలో ఉంటుందో పాజిటివ్ తీసుకుంటాం నెగటివ్ కు దగ్గరలో ఉంటే నెగటివ్ తీసుకుంటాం క్లియర్ సో ఇక్కడ కూడా 5699 అనేటువంటి 19 తో డివిజిబుల్ చేస్తే 19 × 3 = 57 సో రిమైండర్ ఇస్ హియర్ మైనస్ 1 క్లియర్ అంటే పాజిటివ్ వాల్యూస్ లో రిమైండర్స్ కొన్ని తీసుకున్నాము నెగటివ్ వాల్యూస్ లో రిమైండర్స్ కొన్ని తీసుకున్నాం ఇప్పుడు ఈ రిమైండర్స్ మధ్య ఉన్నటువంటి ఆపరేషన్ ఎలా ఉంది ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 1 1 ఇంటూ 2 2 2 ఇంటూ 1 2 సో ద రిమైండర్ ఇస్ 2 సింపుల్ క్లియర్ అలా కాకుండా ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకుంటే ఇక్కడ 3799 అనేటువంటి నెంబర్ లో పాజిటివ్ తీసుకోవాలంటే లార్జెస్ట్ నెంబర్ వస్తుంది మళ్ళా మీ స్టెప్స్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కావున మనం ఇక్కడ ఏ రిమైండర్ అయితే మనకు దగ్గరలో ఉంటుందో అంటే వాల్యూస్ ఇక్కడ 1 దగ్గర ఉంది అంటే పాజిటివ్ వాల్యూస్ రెండు దగ్గరలో ఉన్నాయి ఇక్కడ రెండు నెగిటివ్ వాల్యూస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ తీసుకున్నాం సిమిలర్లీ ఇంకా క్వశ్చన్ తీసుకున్నాం ఇక్కడ నేను చెప్పిన వాల్యూస్ అని ఏం లేవు ఏ వాల్యూస్ అయినా మీరు తీసుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ లో కూడా ఎలా సెట్ చేసి ఉంటారంటే పాజిటివ్ వాల్యూస్ కొన్ని నెంబర్స్ ను నెగటివ్ వాల్యూస్ కొన్ని నెంబర్స్ ను వచ్చే విధంగా వారు సెట్ చేసుకుని అవి మనం ఐడెంటిఫికేషన్ చేయగలిగితే క్వశ్చన్ ఇది క్లియర్ ద నెక్స్ట్ వన్ ఇస్
ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంఖ్యను గుణించి వచ్చినటువంటి విలువను 25 చే భాగించగా వచ్చేటువంటి శేషం ఎంత అనే ప్రశ్న మన క్వశ్చన్ లో అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మీరు 25 టేబుల్ ఈజీగా మీరు గుర్తుకుంటున్నామా, అన్ని కూడా యూనిట్స్ ప్లేస్ లో 5 కానీ 0 కానీ ఉంటాయి. ఇక్కడేమో 78 ఉంది, 25 3 75 రిమైండర్స్ ప్లస్ 3 అంటే ఇక్కడ మీకు ప్లస్ లో దగ్గర ఉంటే ప్లస్ తీసుకోండి, మైనస్ లో దగ్గర ఉంటే మైనస్ తీసుకోండి. ఇక్కడ 75 దగ్గరలో ఉంది కాబట్టి ప్లస్ 3 తీసుకున్నాను. అదే ఇక్కడ తీసుకుంటే 98 డివిజిబుల్ బై 25, 98 అనేటువంటిది 25 టేబుల్ లో ఎలా దగ్గర అంటే పాజిటివ్ రిమైండర్ దగ్గరలో ఉందా నెగిటివ్ రిమైండర్ దగ్గరగా ఉందమ్మా. పాజిటివ్ తీసుకుంటే ఇక్కడ మీరు 25 3 75 75 కు 98 దట్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కాబట్టి ఏం చేస్తాం 24 100. ఎప్పుడైతే మనం నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ మైనస్ 2, ఇక్కడ మీకు బాగా అర్థం అయ్యాలి. ఇక్కడ ప్లస్ లో దగ్గరగా ఉంది కాబట్టి ప్లస్ రిమైండర్ తీసుకున్నాం, ఇక్కడ నెగిటివ్ లో దగ్గర ఉంది కాబట్టి నెగిటివ్ రిమైండర్ తీసుకున్నాం. ఇక్కడికి వస్తే 25 5 125, కానీ ఇక్కడ ఏమో 124 ఉంది సో మైనస్ 1, ఇక్కడ 198 ఉంది సో 25 8 200, ఇక్కడ మైనస్ 2. క్లియర్? అంటే ఏ రిమైండర్ అయితే మన దగ్గరలో ఉంటుందో అటువంటి వాటిని తీసుకుంటూ రావాలి, అది ఈ ప్యాటర్న్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇక్కడ వీటి మధ్య మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి మైనస్ 2 ఇంటూ మైనస్ 1 2, 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4, మైనస్ 4 ఇంటూ 3 మైనస్ 12 మైనస్ 12. ఎప్పటికీ రిమైండర్ అనేటువంటిది మైనస్ రావచ్చా? రాకూడదు. ఎప్పుడైనా సరే నెగిటివ్ లో రిమైండర్ వస్తే ఏం చేయమని చెప్పానమ్మా, ఏ సంఖ్యతో అయితే మనం భాగిస్తున్నామో ఆ సంఖ్యలో నుంచి ఆ విలువను తీసేయండి అంటుంది. దట్ ఈస్ 25 మైనస్ 12, దట్ ఈస్ 13. అవర్ ఆన్సర్ ఈస్ 13. క్లియర్? ఈ రెండు క్వశ్చన్స్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రిమైండర్స్ మనం ఎలా తీసుకున్నాము అంటే పాజిటివ్ వాల్యూస్ దగ్గరలో ఉంటే పాజిటివ్ తీసుకున్నాము, నెగిటివ్ వాల్యూస్ దగ్గరలో ఉంటే నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాము, మనం ఫైనల్ గా వచ్చేటువంటి రిమైండర్ మైనస్ లో ఉంటే ఏ సంఖ్యనైతే భాగిస్తున్నామో ఆ సంఖ్యలో నుంచి ఆ నెగిటివ్ విలువను తీస్తే వచ్చినటువంటిది మన ఆన్సర్. క్లియర్? ఈ క్వశ్చన్ ఇంకొంచెం డెప్త్ కు వెళ్దామా, చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అడిగారు, ఇటువంటి వాటిలో ఇంకొంచెం డెప్త్ గా వెళ్తే ఇక్కడ 19 25 కాదు, వాళ్ళ ఇష్టం ఏ టేబుల్ ఇచ్చుకోవచ్చు, వాడు ఏ టేబుల్ ఇచ్చినా సరే ఎలా సెట్ చేసి ఉంటారంటే వచ్చేటువంటి రిమైండర్ ప్లస్ కో మైనస్ కో అంటే పాజిటివ్ కో నెగిటివ్ కో దగ్గరగా ఉన్నటువంటి వాటి మాత్రమే సెట్ చేసి ఉంటారు, అవి మనం ఐడెంటిఫికేషన్ చేయగలిగితే సరిపోతుంది. ఇక్కడ తీసుకుంటేమో ఒక ప్రాబ్లం తీసుకుందాం, 1 ఫ్యాక్టోరియల్ × 2 ఫ్యాక్టోరియల్ × 3 ఫ్యాక్టోరియల్ × 5 ఫ్యాక్టోరియల్ × 6 ఫ్యాక్టోరియల్ అప్ టు 1000 ఫ్యాక్టోరియల్ డివిజబుల్ బై 10. అంటే ఈ విలువలన్నింటినీ కూడా ఫ్యాక్టోరియల్ మొత్తం 1 నుంచి 1000 ఫ్యాక్టోరియల్ వరకు మల్టిప్లికేషన్ చేసి వచ్చినటువంటి విలువను 10 చే భాగించగా వచ్చే శేషం ఎంత అంటారు. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ మీనింగ్ ఏనమ్మా 2 × 1, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1. అలా మీరు ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసి 1000 ఫ్యాక్టోరియల్ వరకు మల్టిప్లికేషన్ చేసి వచ్చినటువంటి విలువ అన్నింటినీ మనం మళ్ళా ప్రొడక్ట్ చేసి 10తో డివిజబుల్ చేస్తే వచ్చేటువంటి శేషం ఎంత అని. క్లియర్? ఈ క్వశ్చన్ చూసిన వెంటనే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇంతమంది క్వశ్చన్స్ లో ఒక లిమిటెడ్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని మనం ఈజీగా నెంబర్స్ పాజిటివ్ దగ్గర ఉండే పాజిటివ్ నెగిటివ్ దగ్గర నెగిటివ్ తీసుకొని సాల్వ్ చేశాము, బట్ ఈ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి చూస్తే మనం ఇక్కడ 1 ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అండి 1, 10 జీరోస్ 0 కాబట్టి రిమైండర్ ఈస్ 1. క్లియర్? 2 ఫ్యాక్టర్ వాల్యూ ఎంతమ్మా 2, సో రిమైండర్ 10 జీరోస్ 0 రిమైండర్ ఈస్ ప్లస్ 2. నెక్స్ట్ 3 ఫ్యాక్టర్ వాల్యూ ఎంతమ్మా 6, ఇక్కడ మీరు 10 జీరోస్ 0 ప్లస్ 6 తీసుకుంటారా మైనస్ 4 తీసుకుంటారా, అంటే 10 చే 6 భాగించగా శేషం ఎంత అంటే 10 × 0 0 శేషం 6. ఇదొక రకం, ఇదే 6 ను
इधे पद चे पद पद भागी सारे माइनस नालगु अंटे पॉजिटिव वैल्यूस पॉजिटिव नेगेटिव 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 वैल्यू चिन्नगा नेगेटिव दट माइनस फोर नेक्स्ट फोर फैक्टर वाल्यू एंत 4 3 24 24 10 divisible remainder plus 4 numbers factorial meaning 5 × 4 × 3 × 2 × 1 this is the value of 5 factorial this value divisible by our 10 then what is the remainder value 5 ones 5 twos 10 2 2 cancel ante 5 anetuvanti value eppudaithe mana series like enter ayindo appu 10 exactly cancellation ayindi the remainder is 0 clear ee logic ni meer identification cheyali 5 factorial lo remainder is 0 okay na next 6 factorial సో దీనిని ఏం చేయాలా 6 factorial అన్నా కూడా ఇదే సిరీస్ లో ఎక్స్ట్రాగా ఒక 6 మాత్రమే వస్తుంది ఇక్కడ కూడా ద రిమైండర్ ఇస్ 0 ఇలా 5 factorial నుంచి మీరు ఎన్ని నంబర్లు పెంచినా సరే వాడికి 1000 ఇవ్వండి 999 ఇవ్వనివ్వండి ఏ నంబర్ ఇచ్చినా సరే ప్రతి factorial ను మనం 10 తో డివిజిబుల్ చేస్తే మనకు వచ్చేటువంటి శేషం 0 అంటే ఎంత వరకు మనకు శేషాలు వచ్చాయంటే 4 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే మనకు రిమైండర్ వాల్యూస్ వచ్చాయి 5 ఫ్యాక్టోరియల్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అక్కడ నుంచి ప్రతి వాల్యూ కూడా రిమైండర్ మనకు 0 అయ్యింది ఇక్కడ మళ్ళా చూస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి ఆపరేషన్ ఏమ ఇక్కడ అన్ని కూడా మల్టిప్లికేషన్ ఆపరేషనే ఇక్కడ మీరు తోరబడి 1 × 2 × 2 × 2 × 4 − 8 అది చేయాల్సిన అవసరం ఎందుకంటే 0 అనేటువంటిది మన సిరీస్ లో ఇంక్లూడ్ అయి ఉండి ఉన్నటువంటి ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ కాబట్టి 0 ఇంటు ఎనీథింగ్ ఇస్ 0 సో 0 ఇంటు ఎనీథింగ్ ఇస్ 0 మనము అప్పుడు శేషం అనేటువంటిది 0 క్లియర్ అంటే క్వశ్చన్ ను చూసిన వెంటనే మనం ఫస్ట్ ఫంక్ అవ్వకుండా మనకు తెలిస్తే ఈజీనే మనం తెలియకపోతే కొంచెం డిఫికల్ట్ గా అనుకుంటాము ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో మల్టిప్లికేషన్ ఆపరేషన్ కాకుండా ప్లస్ సింబల్ పెట్టాం క్లియర్ అంటే ప్రొడక్ట్ సింబల్ ఉంటే మన శేషం 0 అయిపోయింది ఒకవేళ ప్రొడక్ట్ కాకుండా ప్లస్ ఉంటే ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం ఇదే క్వశ్చన్ ఏ మార్పు లేకుండా ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొ 0 ఇన్ కేస్ వెన్ అవర్ వి ఆర్ ఇండికేటింగ్ ఇన్ బిట్వీన్ దీస్ వాల్యూస్ ఇస్ ప్లస్ సో 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు 1000 factorial by 10 the same question అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ మాత్రమే చేంజ్ చేశాను ఇక్కడ కూడా 5 factorial నుంచి మనం 10 తో డివిజిబుల్ చేస్తే మనకు వచ్చేటువంటి శేషం 0 అవుతుంది అదే 1 factorial కి అయితే ప్లస్ 1 ప్లస్ 2 మైనస్ 4 ప్లస్ 4 ఇంత ముందు క్వశ్చన్ లో ప్రొడక్ట్ ఉందమ్మ ఈ క్వశ్చన్ ప్లస్ ఉంది ఇక్కడ చూసుకుంటే ప్లస్ 4 మైనస్ 4 Answer 2 plus 1 3 so our remainder is 3 clear and ippudu mana chustunnatte pattern ela undante first single digit lo manam ee vidhanga solve cheyali anedunnu chusam tarvata rendu multiplication rendu values ni multiplication chesthe ela untundi next series multiplication factorials lo unde ela solve chesamo ivanni chusam so next video lo inkoncham depth ga velthe konse ela unda for example ela untundante kosadi ఓకేమా సో లాస్ట్ వీడియోలో మనము రిమైండర్ థియరం లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము ఇక్కడ ఇదే రిమైండర్ థియరం లో ఇక్కడ చూసే దానికి సేమ్ ప్యాటర్న్ అనిపిస్తుంది బట్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 × 7 × 3 × 9 × 53 × 76 × 27 డివిజిబుల్ బై 100 ఇక్కడ ప్రతి విలువకు మధ్యలో మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది ఇక్కడ చూస్తానే ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే 100 తో మనం డివిజిబుల్ చేయాలి కదా 100 తో భాగిస్తే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా అని అనుకుంటూ ఉంటాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తేమా 100 తో భాగిస్తే ఇక్కడ 13978 పాజిటివ్ లో తీసుకుంటే మనకు రిమైండర్ 78 వస్తుంది ఎందుకంటే 13900
ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది 13970 డివిజిబుల్ అంటే 13970 డివిజిబుల్ అవుతుంది ఇక్కడ +78 వస్తుంది అదే మైనస్ లో తీసుకున్నా కూడా అదే వాల్యూ రిమైండర్ వస్తుంది ఇక్కడ తీసుకుని 53 తీసుకున్నాం 53 డివిజిబుల్ బై 100 మీరు ప్లస్ లో తీసుకున్నా 53 వాల్యూ రిమైండర్ వస్తది అంటే మైనస్ లో తీసుకున్నా కూడా మనం 47 -47 వస్తుంది అంటే ప్లస్ తీసుకున్నా సరే మైనస్ తీసుకున్నా సరే ఇక్కడ మనకు వచ్చేటువంటి రిమైండర్స్ విలువ పెద్దగా ఉన్నప్పుడు వీటి మధ్య మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది మళ్ళా నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎక్కువ అవుతాయి ఇటువంటి కండిషన్ అంటే క్వశ్చన్ అనేటువంటిది ఎగ్జాంపుల్ ఈ విధంగా సెట్ చేసి ఉన్నాడంటే ఇక్కడ క్యాన్సిలేషన్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉంది సో అటువంటి ప్యాటర్న్ మనం ఐడెంటిఫై చేయగలగాలి ఎప్పుడైతే ఈ విధంగా మనకు కనపడిందో ఎక్కడైనా క్యాన్సిలేషన్ అవుతుందా ఏ నెంబర్ తో క్యాన్సిలేషన్ అవుతుంది అనేటువంటి నెంబర్ ను బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ 4 తో మనం క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి 4 19s 4 20s క్లియర్ 4 తో మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేసాం సో 4 19 76 4 25 100 ఇక్కడ మనకి రిమైండర్ లో అమే రిమైండర్ డినామినేటర్ లో 25 అనే నెంబర్ వచ్చేసింది ఈ వాల్యూస్ ని చూస్తే ఇక్కడ 25 టేబుల్ గుర్తుపడతేమా 25 50 75 100 అంటే ప్రతి నెంబర్ కూడా 25 అనేటువంటి విలువ వస్తుంది ఇక్కడ మరీ సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకోవాలంటే ఒకట్ల స్థానంలో 0 కాని 5 కాని ఉంటుంది వేరే ఏ నెంబర్ ఉండేటువంటి దానికి అవకాశం ఉండదు 25 టేబుల్ కాబట్టి ఇక్కడ 20 తీసుకున్నాం క్లియర్ సో ఇప్పుడు ఈ 25 మనము ఈ వాల్యూస్ అన్ని డివిజిబుల్ చేస్తే ఇక్కడ 78 ఉందమ్మా ఇక్కడ మనం చూడాల్సింది యూనిట్స్ ప్లేస్ అయ్యి మిగతా వాల్యూస్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే వాటన్నింటిని మనం మర్చిపోయి యూనిట్స్ ప్లేస్ లో అంటే ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి విలువను మీరు గమనిస్తూ రావాలి ఇక్కడ 25 125 25 375 అంటే 5 అనేటువంటి యూనిట్స్ ప్లేస్ లో ఉంది ఇక్కడ 8 ఉంది కాబట్టి మన రిమైండర్ వాల్యూ ఏమవుతుందమ్మా ఇక్కడ +3 అంటే 13975 అనేటువంటిది ఎగ్జాక్ట్ గా క్యాన్సిలేషన్ అయిపోయి మనకు మిగిలినటువంటి రిమైండర్ +3 అదే విధంగా ఇక్కడ తీసుకుంటే 0 దగ్గరలో ఉంది ఇక్కడ మీరు ఇక్కడ తీసుకోవచ్చు -10 తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ 398 తీసుకుంటే ద రిమైండర్ ఇస్ -2 క్లియర్ ఇక్కడ 53 ఉంది 25 250 ద రిమైండర్ ఇస్ +3 ఇక్కడ 19 అన్నమా ఇక్కడ 25 00 పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే +19 వస్తుంది కాబట్టి నెగటివ్ తీసుకు 25 ones 25 ఇక్కడ రిమైండర్ వాల్యూ ఎంత వస్తుందండి -6 ద నెక్స్ట్ వన్ 27 ద రిమైండర్ ఇస్ +2 క్లియర్ అంటే ఇక్కడ మనము క్యాన్సిలేషన్ 4 తో చేసిన తర్వాత రిమైండర్స్ తీసుకోవడం కొంచెం ఈజీ అయ్యింది ఇక్కడ చూస్తే మా ఈ పాజిటివ్ వాల్యూస్ నెగటివ్ వాల్యూస్ అన్ని మనకు క్లబ్ లో ఉన్నాయి వీటన్నిటిని మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తే 6 2s 12 12 3s 36 36 2s 72 72 3s 216 216 క్లియర్ 6 సరే ఇక్కడ మనం సింబల్ తీసుకుంటే ప్లస్ ఇన్ మైనస్ 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 ప్లస్ సో 216 బై 25 ఎందుకు మళ్ళా డివిజిబుల్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ వచ్చినటువంటి సంఖ్య 20 తో మళ్ళా భాగించబడుతుంది కాబట్టి 216ను మనం 20తో భాగిస్తే ఇక్కడ మనకు శేషం ఎంత వస్తుందమ్మా 25 8s 200 ద రిమైండర్ వాల్యూ ఇస్ 16 క్లియర్ ద రిమైండర్ వాల్యూ ఇస్ 16 క్లోజ్ సారీ రిమైండర్ వాల్యూ 16 ఎప్పుడైతే 16 తీసుకున్నామో ఇక్కడ మనము 4 అనేటువంటి నెంబర్ తో క్యాన్సిలేషన్ చేశాము కాబట్టి ఏ నెంబర్ తో అయితే క్యాన్సిలేషన్ చేశామో అదే నెంబర్ ను ఫైనల్ గా వచ్చినటువంటి ఈ విలువతో మల్టిప్లికేషన్ చేయాలి 16 4 64